హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో పచ్చడి చూద్దామండి. చాలా టేస్టీగా మనం అప్పటికప్పుడు కలుపుకున్నా సరే రైస్లోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. దీనికి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఇందులో చింతపండు పిక్కలన్నీ తీసేసి చింతపండు ములిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. మగ్గనివ్వాలి చింతపండుని అయితే. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవాలు మెంతులు చిటపటమనేంత వరకు కూడా కమ్మని వాసన వస్తాయండి. అప్పటి వరకు కూడా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఫ్రై అయితే మంచి వాసన వస్తాయి. అప్పటి వరకు మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని వేరొక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం 1½ కప్ ఆయిల్ పోసుకోవాలండి. ఇదే పాన్లో ఈ విధంగా 1½ కప్ ఆయిల్ పోసుకున్న తర్వాత అది మరిగేలోపు మనకి చింతపండు కూడా బాగా మగ్గి ఉంటుంది. చింతపండులో ఉండే వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టుకున్న ఆయిల్ హీట్ అయి ఉంటుంది. ఈ 1/2 కేజీ ఉసిరికాయల్ని సాల్ట్ వాటర్లో వేసి 1-5 నిమిషాల నుంచి బాగా తుడిచేసి ఫ్యాన్ కింద 1/2 గంట ఆరబెట్టానండి. అప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి. ముందే మనం ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అంత ఈజీగా కట్ అవ్వండి. ఈ విధంగా మనం ముందు ఆయిల్లో ఉసిరికాయల్ని బాగా ఫ్రై చేసుకుంటే మనకి తర్వాత ముక్కలు వాటంతట అవే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనకి చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా వాటర్ కూడా ఏది లేదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాము. ఉసిరికాయలు అయితే మనకి బాగా ఫ్రై అయిపోయండి. ఈ విధంగా అన్ని ఉసిరికాయల్ని కూడా మనం పక్కకు తీసేసుకుందాము. తర్వాత ఇదే ఆయిల్లో మిగిలి ఉన్న ఉసిరికాయలను కూడా వేసేసుకుని వాటిని కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. రెసిపీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా వచ్చింది. పచ్చడి అయితే మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ ఉసిరికాయలు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పచ్చిమినప్పప్పు వేసి 1-2 వెల్లుల్లిపాయలని బాగా దంచుకుని ఇలా వేసేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి మనకి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఉంచేసుకోవాలి. ఇది చల్లారి ఉంటుందండి ఈలోగా మనకి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి పౌడర్ అయిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని ఇందులో 1/4 కప్ ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 కప్ కారం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ వేసుకున్నామో అదే కప్పుతో నేను మెజర్ చూపిస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు మిక్సీ పెట్టుకున్నాం కదండి, అదే జార్లో నేను మనం మగ్గించి ఉంచుకున్న ఈ చింతపండుని వేసేస్తున్నాను. ఇలా వేసిన చింతపండుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టి ఉంచుకున్న కారం, ఉప్పు, ఈ మెంతులు మిశ్రమాన్ని ఇందులో వేసేసాం కదండి. ఇదంతా కూడా చింతపండులో వేసేసి ఇదంతా ఒక్కసారి మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకుంటే బాగా కలుస్తుందండి. చింతపండు ఈ కారం అంతా కూడా ఒక్కసారి మనకి బాగా కలిసిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి తడి కూడా తగలకూడదండి మనకి. చూడండి, ఫ్రై అయిన ఉసిరికాయల్ని ఇలా చేత్తో అంటే మనకి ఈజీగా మనకి ఇలా ముక్కల్లాగా విడిగా అయిపోతాయి. అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పోపు వేసుకుని ఉంచుకున్నాం కదండి, ఇది కూడా రెడీ అయిపోయింది, మనకి చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఈ పోపులో ఆయిల్లో ఈ చింతపండు కారం మిశ్రమం బాగా పట్టేంత వరకు కూడా బాగా మనం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. అంతా కూడా ఇలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి.
స్పూన్తో కలుపుకున్న తర్వాత మీకు కలవకపోతే చేత్తో కలిపేసుకోండి. మనకి చేత్తో కలిపితే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం అంతా కూడా చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది కదండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా మంచి రెసిపీ అండి. ఈ సీజన్లో తప్పకుండా ఉసిరికాయ పచ్చడి ఇలా పెట్టుకుని చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ విధంగా చేత్తో అంతా కూడా బాగా కలిపేసుకుని మనం తీసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు తినడానికి కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే కనుక మనకేమి 2-3 రోజులు ఊరిన తర్వాత తినాలనేమి లేదు, ఇప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో పచ్చడి పెట్టుకుంటే. రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్. థ్యాంక్స్.